కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రోలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలతో రోగుల విశ్రాంతి భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిన నెక్కింటి సీపుర్స్ అడ్మిన్ మేనేజర్ గోపీచంద్ బుధవారం ఉదయం 7 గంటలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్దలు నెక్కింటి సీపుర్స్ అడ్మిన్ మేనేజర్ గోపీచంద్ ను ఘనంగా పూలమాలలు శాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెట్ట సుగుణారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పెద్దలందరూ కలిసి వెళ్లి నెక్కింటి వారి సహకారం మా గ్రామానికి కావాలని అడిగిన వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలతో రోగుల విశ్రాంతి భవనం, గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇవ్వడం, అందులో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని వారి దిన ధనాభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, ఉప సర్పంచ్ సూరిమెల్లి రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు కంటే రామారావు, ఏలేటి జమ్మి బాబు, బిక్కిన బాబి, వెన్న వీరబాబు, దమర్ సింగ్ మధు, సాయి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య శాస్త్రి, కొండేపూడి శ్రీను, తొట్ట గన్నెమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయ్ విష్ణు, కాట్రూలపల్లి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రండి సర్పంచ్ గారు, సాలు ఇవ్వండి. పూలమాల దాకా పోతా ఉన్నాను చెప్పండి. అలాగే మాజీ సర్పంచ్ గారిని సాలు వద్ద సత్కరించి పోతా ఉన్నాను. అలాగే సూర్యమిల్ రాంబాబు గారిని పూలమాల దాకా పోతా ఉన్నాను. ఇలా చూడండి సార్, ఇలా సో అందరికీ నమస్తే అండి. కాట్రోలపల్లి ఊరు పెద్దలకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఇది అనుకోకుండా వీళ్ళు రావడం, పెద్దలు రావడం, మమ్మల్ని అడగడం, అలాగే దీని ముందు కార్యక్రమం కూడా మేము ఆక్సిజన్ సిలిండర్స్ అది కావాలి, కొంచెం కోవిడ్ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు జనాలు, సో ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటే దాన్ని ఇమీడియట్గా మనం ప్రొవైడ్ చేయడం, అలాగే హాస్పిటల్లో పేషెంట్ వస్తే కూర్చోడానికి సదుపాయం లేదండి, డాక్టర్ లేవడానికి ఇద్దరు కూర్చోడానికి ఓపీనని మనకి మరొకసారి మన గ్రామంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్టార్టింగ్లో ఈ కార్యక్రమానికి నాంది ఎవరంటే మన చంటి గారు అంటాం, చంద్రమౌళి పాపయ్య శాస్త్రి గారు, అలాగే సాయి రమేష్ గారు, వీళ్ళు మమ్మల్ని పరిచయం చేయడం, నేను సుగుణరావు అనే అక్కడికి వెళ్ళడం, అందులో మాకు హాస్పిటల్కి ఏదో చేయండి, ఇన్ని గ్రామాలకి ఇచ్చేసేయండి మేము కోరడం, వెంటనే మా మాటను స్పందించి ఆయన రావడం, వచ్చి మీకు ఏం కావాలని చూడాలి డాక్టర్ గారికి.